డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. ఈరోజు హెల్దీ ఈటింగ్స్లో భాగంగా డైటింగ్ డిసిప్లిన్ 3 గురించి మాట్లాడుకుంటున్నాము. 1 అండ్ 2లో మన శరీరానికి ఏదైతే ఆకలి సిగ్నల్స్, హంగర్ సిగ్నల్స్ని మన శరీరాన్ని ఎలా హంగర్ సిగ్నల్స్ వస్తాయని మనం గమనిస్తాము. ఇఫ్ యూ ఫాలో డిసిప్లిన్ 1 అండ్ 2, డిసిప్లిన్ 3 ఈరోజు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది మన బాడీని అర్థం చేసుకునే స్థితికి మనం తీసుకెళ్తుంది. ఎందుకు బాడీని అర్థం చేసుకోవాలి? ఎప్పుడు కూడా మన శరీర నిర్మాణంలో మన శరీరం ఎప్పుడు కూడా మన సిగ్నల్స్ ఇస్తూనే ఉంటుంది. ఆ సిగ్నల్స్ మనం గమనించలేకపోవడం మూలంగానే ఎక్కువ శాతం మనము ఫ్యాట్ అవ్వడానికి గల కారణం అది. మన శరీర నిర్మాణంలో మన యాక్టివిటీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయ్యేసరికల్లా యాక్టివిటీ తగ్గుతుంది అన్నాను. అంటే యాక్టివిటీ తగ్గడం అంటే ఏంటి? ఏదైతే మన శరీరంలో ఉన్న కణాలు పూర్తిగా యాక్టివ్గా రీఛార్జ్లో మార్నింగ్ అవర్స్లో ఉంటాయి, అది గ్రాడ్యువల్గా ఈవినింగ్ మనకు 7 o'clock వచ్చేసరికల్లానో దాని యాక్టివిటీ గ్రాడ్యువల్గా మనకి తగ్గిపోతుంది. అందుకని మనకు సన్ రైజ్, సన్సెట్ అనే పదాలు వాడతాము. సన్ రైజ్ ఉన్నప్పుడు మన బాడీ అలాగే డిజైన్ అయిపడింది. ఆ డిజైనింగ్లో ఏంటంటే సన్సెట్ తోటి మన సెల్స్ అన్నీ బాగా యాక్టివ్గా ఉంటాయి, సన్ సెట్ తోటేమో మనకి తగ్గిపోతుంది అన్నమాట. సో సన్ రైజ్ సన్సెట్ అన్న కాన్సెప్ట్ అదనమాట. ఎప్పుడైతే సెల్స్ యాక్టివ్గా ఉంటుందో, ఈవెన్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 1 గంట సేపు మార్నింగ్ మనం పేపర్ చదివామనుకోండి కూర్చొని, అప్పుడు ఎక్కువ కెలరీస్ బర్న్ అవుతాయి. అదే పేపర్ 1 గంట సేపు ఈవినింగ్ మనం 7 తర్వాత చదివామనుకోండి, మనకు అది తక్కువ కెలరీస్ బర్న్ అవుతాయి. సో డిఫరెన్స్ చూసారా? చదవడం అన్నది, 1 గంట సేపు అనేది స్పెండ్ చేయడం అనేది రెండింటిలోనే కామనే, యాక్టివిటీ ఒకటే. కానీ కెలరీ బర్నింగ్ అనేది మార్నింగ్ నుంచి మన నైట్కి వచ్చేసరికల్లా తగ్గుతుంది. ఇది మనందరం కూడా మనం గమనించుకోవాలి. మన నేచర్లో ప్రతి ఆహార పదార్థం కూడా మన బాడీలో ఫ్యాట్ పెంచడానికి గుణంతో పుట్టలేదు. కానీ మన రాంగ్ టైంలో, రాంగ్ మెథడ్స్లో మనం ఆహారాన్ని తీసుకుంటాం కాబట్టి మన బాడీలో ఫ్యాట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో యాక్టివిటీ అంటే ఏంటి? మన 2 రకాలు ఉంటాయి యాక్టివిటీలో. మార్నింగ్ మనం ఏదైతే మనం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో మనం చేసే యాక్టివ్ పనిలో, మన పనిలో, సో ఆటోమేటిక్గా మోర్ కెలరీస్ బర్న్ అవుతాయి. ఏదైతే యాక్టివిటీలో ప్యాసివ్ యాక్టివిటీ ఉంటుంది, ప్యాసివ్ యాక్టివిటీ అంటే మన శరీరంలో మనం కూర్చొని టీవీ చూడటము, లేకపోతే సినిమా చూడటము, లేకపోతే మన మొబైల్ ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడటము, మెయిల్స్ చెక్ చేయడము, ఇలా ఏదైనా కూర్చొని చేసే పని అన్నీ కూడా ప్యాసివ్ యాక్టివ్ అంటాం. ఈవెన్ సింపుల్ డిన్నర్కి వెళ్ళేటప్పుడు మన శరీరంలో శారీరక శ్రమ ఉండదు. అదే లాంగ్ జర్నీసు, ఎక్సర్సైజెస్, రన్నింగ్ ఇలా ఇంట్లో ఏదైనా మన ఇంట్లో యాక్టివిటీస్, ఇట్లాంటి ఏదైనా యాక్టివిటీస్లో మన ఫిజికల్ యాక్టివ్ ఉన్నప్పుడు సంచిత ప్రిన్సిపల్ 3 ఏంటంటే, మన యొక్క డిసిప్లిన్ 3 ఏంటంటే, మోర్ యాక్టివ్గా ఉన్నప్పుడు మోర్ ఫుడ్ తీసుకోవాలి, లెస్ యాక్టివ్గా ఉన్నప్పుడు లెస్ ఫుడ్ తీసుకోవాలి. కానీ సహజంగా జరిగేది ఏంటి, మనం ఈవెన్ హాస్పిటల్ నుంచి కానీ ఇంటికి వచ్చిన తర్వాత 7 తర్వాత మన టీవీ ముందు కూర్చొని మనం ఎక్కువ ఆహారం మనం తీసుకుంటాం. ఆ టైంలో మనకి శరీరం మన సిగ్నల్స్ ఇస్తుంది, అంత నాకు ఫుడ్ అంత అవసరం లేదు అని. కానీ మనం అది గమనించకుండానే మనం ఎక్కువ ఆహారాన్ని మనం తీసుకుంటాం. అందుకని టైమింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఎవరికైనా సరే డిసిప్లిన్ 1, 2, 3 విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆచరణ సాధ్యం అవుతుందా అనేది చాలామందికి డౌట్స్ మెలుగుతూ ఉంటాయి. కానీ మన శరీరంలో ప్రతి మనిషి కూడా, ప్రతి ఇండివిజువల్ కూడా వాడి యొక్క జీవన విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది మార్నింగ్ 5 o'clock లేచే వాళ్ళ అలవాటు ఉంటుంది, కొంతమందికి అసలు లెగడం అనేది 7 o'clock ఉంటుంది, కొంతమంది 9 o'clock లేచే వాళ్ళు ఉంటారు. ఇంట్లో మన ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ వాళ్ళు మార్నింగ్ మనకంటే 1 గంట 2 గంటల ముందు లెగడం చేస్తారు, వాళ్ళు మనకంటే ఎక్కువ మోర్ యాక్టివ్గా పనులు చేస్తారు. అంటే ఇంట్లో మనకి, అలాగే పిల్లలకి, ఇంట్లో అత్తమామలకి అందరికీ సపర్యాలు చేసి అందరూ కూడా ఆఫీస్ పని మీద, ఇంటి పని మీదకి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళ జీవన ప్రక్రియ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. కొంతమందికి రాత్రి పడుకొని, రాత్రి జాబ్కి వెళ్తారు, మార్నింగ్ వరకు కూడా ఉంటారు, 12 hours నైట్ డ్యూటీస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మనిషికి ఎప్పుడైతే వాళ్ళ యొక్క యాక్టివిటీ, వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ బట్టి మారుతుంది కాబట్టి వాళ్ళ యొక్క హెల్త్ డిసిప్లిన్స్ కూడా, డైటింగ్ డిసిప్లిన్స్ కూడా మార్పు చేసుకోవాలి. అంతేగాని మనం మార్నింగ్ నుంచి ఇలా చెప్పాను కదా అని చెప్పేసి అలాగే మనం ఫాలో అవ్వకూడదు. సో ఎప్పుడైతే హౌస్ వైఫ్స్ మార్నింగ్ లేచిన తర్వాత నుంచి ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి దే నీడ్ మోర్ ఎనర్జీ ఫుడ్ ఇన్ ది మార్నింగ్. సంచేతన మనకి చాలా వరకు ఏం చేస్తారంటే, వాళ్ళ అందరి పనులు అయిపోయిన తర్వాత అప్పుడు సావధానంగా కూర్చొని అప్పుడు ఆహారం తీసుకుందామని అనుకుంటారు. అప్పటికి మన బాడీ సిగ్నల్స్ అన్నీ కూడా
కెలరీ డెఫిసిట్ సిగ్నల్స్ వెళ్ళిపోయి అప్పుడు తీసుకున్న ఆహారాన్ని ఫ్యాట్ కింద మార్చేస్తుంది. అందుకే మీరు గమనించండి, హౌస్ వైఫ్స్ చాలామంది కూడా ఇంట్లో మనకంటే ఎక్కువ పని చేసినా సరే వాళ్ళు ఎక్కువ బాడీ ఫ్యాట్ పెరగడానికి కారణము ఇదనమాట. అది అంచేత మీ శరీరాన్ని అర్థం చేసుకోవాలి, దాని తగ్గట్టుగానే మీ యొక్క ఫుడ్ డిసిప్లిన్ మనం చేసుకోవాలి. మీకు ఇంకా పూర్తిగా అండర్స్టాండ్ అవ్వడానికి మీకు ముందు వీడియోస్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని మీకు మాట్లాడాను. అంచేత హై గ్లైసిమిక్ ఫుడ్స్ అంటే ఏదైతే ఆహారం తీసుకోగానే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ పెరుగుతాయో అవి మార్నింగ్ తీసుకోవాలి. లో గ్లైసిమిక్ ఫుడ్స్ ఏవైతే మనకి ఎనర్జీ తక్కువ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయో అవి ఈవినింగ్ తీసుకోవాలి. అంచేత మీకు కొంచెం అవగాహన ఉండాలి, ఏ ఆహార పదార్థాలు మార్నింగ్ తీసుకోవాలి, ఏ ఆహార పదార్థాలు మనం ఈవినింగ్ తీసుకోవాలి. ఈ యొక్క డిసిప్లిన్లో మీరు గమనించాల్సిన ఏంటంటే, మోర్ యాక్టివ్ ఉన్నప్పుడు మోర్ ఫుడ్ తీసుకోవాలి, లెస్ యాక్టివ్ ఉన్నప్పుడు లెస్ ఫుడ్ తీసుకోవాలన్నది మన యొక్క డిసిప్లిన్ 3 అన్నమాట. అంచేత మీరు డిసిప్లిన్ 3ని పాటించండి. ఆహార పదార్థాలు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ప్లాన్ చేసుకొని మన మంచి జీవన విధానాన్ని పాటిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.